వద్దు దట్టని అర్థం. రాజధాని నిర్మాణానికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతులు 3 రాజధానులకు వ్యతిరేకంగా 298 రోజులుగా శాంతియుత పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని రైతులు చేసిన త్యాగాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదన్నారు. రైతులను తిడుతున్నా, కేసులు పెడుతున్నా, అరెస్ట్ చేస్తున్నా ఉద్యమాన్ని 300 రోజులకు తీసుకొచ్చారని అన్నారు. మన రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పి పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంలో ఆ ప్రాంతం రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి మాటను కాదనలేకుండా రాజధానికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో 29,000 మంది రైతులు సుమారు 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఆ రోజు మన రాజధాని కోసం, రాజధాని అభివృద్ధి కోసం వాళ్ళు త్యాగాలు ఎవరూ కూడా మర్చిపోవడానికి వీలు లేదని చెప్పి నా తాలూకు భావన. మరి ఈరోజు మనం చూసాం, రాజధాని ఇచ్చిన రైతుల్ని చాలా అన్యాయంగా మాట్లాడి పరిస్థితుంది. ఇవాళ రాజధాని మారుస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో రైతులు దానికి మార్చడానికి వీల్లేదు, మాకు అన్యాయం చేయకండి అని చెప్పి ఆ రోజు నుంచి దీక్షలు పూని సంగతి కూడా మీకు తెలుసు. ఈవేళకి దీక్ష పూని 298 రోజులయ్యింది. రేపు సోమవారం నాడికి 300 రోజులు అవుతుంది. 300 రోజుల నుంచి కూడా ముఖ్యంగా మహిళా సోదరిమణులు పట్టుదలగా రైతు సోదరులతో కలిసి సోమవారం నాడికి 300 రోజులు పూర్తవుతుంది. ఎంత పట్టుదలగా మాకు అన్యాయం జరగడానికి వీలేదని చెప్పి పోరాడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే సోమవారం సాయంత్రం 5 గంటలకి నర్సీపట్నం సెంటర్లో రైతులకు సంఘీభావం చెబుతూ కార్యక్రమం పెట్టాం. అంచేత రాష్ట్రంలో నర్సీపట్నం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి రాజధానిని భూమిచ్చిన రైతులందరికీ కూడా సంఘీభావం చెప్పి మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది.